మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 70వ జయంతి కార్యక్రమాలు వాడవాడలా ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ తనయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పింఛన్ పథకం పేరిట నేటి నుంచి ప్రతి నెల 2,250 రూపాయలు వృద్ధులకు వితంతువులకు అందించనున్నారు. ఆయన జయంతి నాడు ప్రవేశపెట్టిన పథకం పింఛన్దారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అవ్వా తాతలకు క్రమంగా ఇప్పుడు ఇస్తున్న పింఛన్ను 3,000 ఇస్తామంటూ వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ ఫైలుపై సంతకం చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకున్న సంగతి తెలిసిందే. జూలై 8 వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా 2,250 రూపాయలు ఇస్తూ నవరత్నాల పథకాల అమలుకు నాంది పలికారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ వి ప్రసన్న వెంకటేష్, విద్యాధర్పురం షాదీఖానంలో నిర్వహించిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ప్రతి పింఛన్దారునికి 2,250 రూపాయల నగదును అందజేశారు. కార్యక్రమంలో భాగంగా తొలుత వైఎస్ఆర్ చిత్రపటంకు ఘన నివాళులర్పించిన అనంతరం కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ, వైఎస్ఆర్ 5.5 పాటు సీఎంగా పనిచేసి ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగించేందుకు జగన్ సర్కార్ కృత నిశ్చయంతో ఉందన్నారు. గత పాలకులు ఈ పథకాలన్నింటినీ తూట్లు పొడిచారన్నారు. దివంగత నేత, తెలుగు ప్రజల గుండె చప్పుడు, తెలుగు ప్రజల ఆరోగ్యదేవైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇష్టమైన రైతుల యొక్క రైతు భరోసా కానీ, అదేవిధంగా పెద్దలకి పెన్షన్ 2,250 రూపాయలు అంటే 3,000 రూపాయల దాకా చేయడానికి ఈరోజు నుంచే మొదటి నెలలోనే పెన్షన్ను పెంచుకుంటూ పోతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే కానుక ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఇప్పటికే ప్రజల గుండెలో చిరస్థాయి నిలిచిపోయిన వ్యక్తి. వారి పేరుతో వారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన కనబడుతుంది. ఇంతకుముందు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి ప్రజల్ని మోసం చేసి నడ్డిన ముంచేసి ఈరోజు ప్రజల ద్వారా దూరంగా వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నెలలోనే సంక్షేమ పథకాలు, ఆర్థికంగా కూడా ఈ ప్రభుత్వం ఎంతో ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజలకి మేలు చేయాలని తపనతో ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన నిరుపేదలందరూ సద్వినియోగం చేసుకోవాలంటూ ఈ కార్యక్రమానికి హాజరైన విఎంసీ కమిషనర్ వి ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. మన ప్రీత ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని 9 స్కీమ్స్ పెట్టి రాష్ట్ర అభివృద్ధి మరియు సంక్షేమం కోసం ఈ స్కీమ్స్ పెట్టడం జరిగింది. దాంట్లో మొదటి రత్నంగా ఈ సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ని గుర్తింపు చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం తీసుకున్న తర్వాత మొదటి ఫైల్ దేని మీద సంతకం పెట్టారంటే ఈ సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ మీదే. ఆయన మాట ఇచ్చినట్లే 3,000 పెన్షన్స్ పెంచడానికి ఫేజ్డ్ మేనర్లో స్టార్ట్ చేయడం జరిగింది. మరియు ఈ కిడ్నీ పేషెంట్స్కి కూడా 10,000 కూడా చేయడం జరిగింది. ఇది ఈ నెల జూలై నుంచి అమలు చేయడం జరిగింది. మన కార్పొరేషన్ పరిధిలో టోటల్గా 52,000 మంది వరకు మన ఈ సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ అనేది పంపిణీ. జన హృదయ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రియ తనయుడిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్రలో ఏ వాగ్దానాలనైతే ప్రజలకు ఇచ్చారో వాటన్నిటినీ నెరవేరుస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందగలుగుతున్నారన్నారు. ఈరోజు పేద ప్రజల ఆశాజ్యోతి, మా అందరి దైవం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 70వ జయంతి సందర్భంగా మా ప్రభుత్వం ఈరోజు పెన్షన్లు 3,000 చేసే దిశగా ఫస్ట్ విడతగా ఈరోజు 2,250 రూపాయలు పెన్షన్ వైఎస్ఆర్ పెన్షన్ పథకం కింద ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గౌరవ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు ప్రసన్న వెంకటేష్ గారు కూడా పాల్గొని అర్హులైన పేదలందరికీ పెన్షన్లు అందే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా చదువుకునే పిల్లలకు ఆసరాగా ప్రభుత్వం ఇస్తున్న సైకిళ్ళు కూడా పంపిణీ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22వ డివిజన్ తరఫున గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి పుస్తకాలు, పళ్ళు, పెన్లు పంచడం జరిగింది. రాజన్న రాజ్యం అంటేనే పేద ప్రజల రాజ్యం, దానికి నాందిగా ఈరోజు మొట్టమొదటి పథకమైన
జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టిన మొట్టమొదటి పథకమైన పింఛన్ల పథకం ఈ రోజు ప్రారంభం అవడం ఎంతో సంతోషంగా ఉంది. కార్యక్రమంలో భాగంగా విఎంసీ కార్పొరేషన్ పాఠశాల 8-9 తరగతులు చదువుతున్న విద్యార్థులకు బడిబాటా కార్యక్రమంలో భాగంగా సైకిళ్లు పంపిణీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 70వ జయంతి వేడుకలు పశ్చిమ నియోజకవర్గంలోని 27వ డివిజన్లో సోమవారం ఘనంగా జరిగాయి. భవానీపురం బ్యాంక్ సెంటర్లో ఆ డివిజన్ వైసీపీ అధ్యక్షులు ఎర్రెడ్ల ఆంజనేయరెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మహానేత విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అదే డివిజన్లో గల ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలోని బాలికలకు దుప్పట్లు, పెన్నులు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భవానీపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ, మాట తప్పని మడమ తిప్పని మహానేత తనయుడిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా పాలన అన్ని వర్గాల మన్ననలు పొందగలుగుతుందన్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులకు తమ వంతు సేవలందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 27వ డివిజన్ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొనటం హర్షణీయమన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 70వ జయంతి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం 27వ డివిజన్లో ఉన్నటువంటి బాలికల వసతి గృహంలో మరి రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దీనిలో ముఖ్య అతిథిగా మరి రాష్ట్ర దేవాదాయ శాఖ మాచులు, ప్రజల మనిషి మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి పేద పిల్లలందరికీ కూడా మరి చక్కగా మరి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆయన ఆ రోజు సంక్షేమ ఫలాలు ఏ విధంగా పేద ప్రజలకు అందించారో అదేవిధంగా మరి ఈరోజు మరి రాజన్న పాలన మళ్ళీ మనము జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా చూసుకోవాలనేటువంటి ఆలోచనతో మరి ముందుకు వెళ్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆంధ్రప్రదేశ్ మొత్తము కూడా పేద ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. వైఎస్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ పింఛన్ కానుక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. 29వ డివిజన్లో జరిగిన కార్యక్రమం ద్వారా పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి, జగన్ ప్రభుత్వం అవ్వాతాతలకు అండగా ఉంటుందన్నారు. నవరత్న పథకాలు భారతదేశానికి ఆదర్శంగా నిలవనున్నాయని అన్నారు. 29వ డివిజన్ ఊర్మిళ నగర్లో మాజీ కార్పొరేటర్ బట్టిపాటి శివసంధ్యారాణి ఆధ్వర్యాన జరిగిన వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుతో పాటు విఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. వైఎస్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం అర్హులైన నిరుపేదలకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ సంధ్యారాణి మాట్లాడుతూ, మహానేత వైఎస్ఆర్ 70వ జయంతి కార్యక్రమాన్ని 29వ డివిజన్లో ఘనంగా నిర్వహించామన్నారు. కార్యక్రమంలో భాగంగా పెంచిన పింఛన్ను వృద్ధులకు అందజేయనున్నట్లు వెల్లడించారు. జననేత తనయునిగా జగన్ ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయడం శుభపరిణామమన్నారు. నవరత్నాల పథకాలు పేదల ఇళ్లలో వెలుగులు నింపనున్నట్లు తెలిపారు. మాజీ సీఎం అయినటువంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన 70వ జన్మదిన వేడుకలు మరి ఉర్మిళ సుబ్బారావు నగర్లో మరి మా ఆఫీసు దగ్గర మేము ఘనంగా చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగనే స్థానిక పెద్దలు, అలాగనే రాష్ట్ర నాయకులు, డివిజన్ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. అలాగే అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి నవరత్నాల్లో ఏదైతే ఫస్ట్ ప్రవేశపెట్టారో పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ నేను పెంచుకుంటూ పోతానని చెప్పారు. అదేవిధంగా ఈ రోజు నుంచి మరి రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజున ఇవ్వడం జరిగింది. మరి 2000 పెన్షన్ని 2250 పెంచడం జరిగింది. మరి దానికి పెన్షన్లు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అలాగనే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకు కూడా మేము టెక్స్ట్ బుక్ నోట్స్లు అవన్నీ పంపిణీ చేయడం జరిగింది. అలాగనే రానున్న రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి సీఎం గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 సంవత్సరాల్లో బాగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, రానున్న వేడుకల్లో మరి 5 సంవత్సరాలు కాదు మాకు సీఎంగా ఉండాలి, ఒక 10-15 సంవత్సరాలు మాకు ఆయనే సీఎంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. ఊర్మిళ నగర్ పార్క్ రోడ్లో ఆ డివిజన్ వైసీపీ అధ్యక్షులు సూరసాని రామిరెడ్డి సారథ్యంలో జరిగిన వైఎస్ఆర్ జయంతి కార్యక్రమానికి మంత్రి వెల్లంపల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా సూరసాని రామిరెడ్డితో కలిసి కేక్ కట్ చేసిన మంత్రి వైఎస్ఆర్కు జోహార్లర్పించారు. ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్లు ప్రజా సంకల్ప యాత్ర చేసిన జగన్ తన పాదయాత్రలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవడం జరిగిందన్నారు.
ఆయన ముఖ్యమంత్రి అయ్యాక అన్ని వర్గాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నవరత్నాల పథకాల అమలుతో పాటు రైతు భరోసా, అమ్మ ఒడి, ఆర్టీసీ విలీనం వంటి వాటితో ప్రజల ఆదరాభిమానాలను చోరగొంటున్నారన్నారు. రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు. అయితే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 2009లో మరి ఆ రోజు అకాల మరణంగా చనిపోయాడు. అయితే మరి ఆయన చనిపోయిన దగ్గర నుంచి కూడా మేమంతా రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా ఉండి పార్టీకి 2014లో పార్టీ అధికారంలోకి రాకపోయినా సరే మేము పార్టీని కష్టపడి గెలిపించి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలన్న ఆలోచనతోనే మేమంతా కూడా ఎన్ని మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మా మీద ఎన్ని కేసులు పెట్టినా, మరి ఎంత టీడీపీ వాళ్ళు అంతా బెదిరించినా కూడా మేము దేనికి కూడా భయపడకుండా జంకకుండా నిలబడి మరి కార్యకర్తలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 14 నెలలు మరి పాదయాత్ర చేసి ప్రతి పల్లెటూరికి వెళ్ళి అక్కడ సార్థక బాధలేంటో, ఆ ప్రజలకున్న బాధలేంటో తెలుసుకోవటానికి ఆయన మరి పాదయాత్ర చేస్తే, పాదయాత్ర చేసినప్పుడు కూడా వీళ్ళందరూ ఆయనకి ఏం పని పాట లేకుండా తిరుగుతున్నాడని ఎగతాళి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఆలోచన ఏంటంటే ప్రజల్లోకి వెళ్తే ప్రజలు వాళ్ళ కష్టాలేంటో మనకు తెలియపరుస్తారు అన్న ఆలోచనతో ఆ దప్తంతోనే రాష్ట్రం అంతా కూడా మరి ఇచ్చాపురం మన ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మరి పాదయాత్ర 14 నెలలు 3648 కిలోమీటర్లు పాదయాత్ర దిగ్విజయం చేసి ప్రజల మనోభావాలన్నీ తెలుసుకొని, కష్ట సుఖాలు తెలుసుకొని, రైతులు కానివ్వండి, కూలీలు కానివ్వండి, మరి మగ్గము నేసేవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా వీళ్ళ బాధలన్నీ తెలుసుకొని. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు రానున్నాయని, రానున్న 2 ఏళ్లలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నో మార్పులు చూస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ మాత్రమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం విజయవాడలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు కిరాయి విమానాల్లో దేశమంతా తిరిగి ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఓడిపోతారని ప్రచారం చేశారు, కానీ చివరకు ఆయన పార్టీయే ఘోరంగా ఓడిపోయి ఉన్న అధికారాన్ని కోల్పోయారని ఎద్దేవా చేశారు. పరిధికి మించి అతిగా వ్యవహరించడం వల్లనే చంద్రబాబు ఓటమి పాలయ్యారని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరో చెప్పలేని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. ప్రజల మద్దతుతో 2వసారి అధికారంలోకి వచ్చిన మోదీ దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని ప్రశంసించారు. బీజేపీ పాలనలో ఎక్కడా మత కలహాలు లేవన్నారు. ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ బీజేపీ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దాదాపు 13 కోట్ల మంది సభ్యత్వంతో చైనా కమ్యూనిస్టు పార్టీని మించిపోయిందన్నారు. ఏపీ అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందని, ప్రతి పేదవాడికి ఇల్లు, తిండి, గ్యాస్, టాయిలెట్ అనే నినాదంతో బీజేపీ ముందుకు నడుస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. అనేక సార్లు విజయవాడకు వచ్చాను. విజయవాడ ఇన్ఛార్జిగా కూడా పార్టీ పని చేశాను. ఇక్కడ జాతీయ కౌన్సిల్ సమావేశాలు అత్యంత అద్భుతంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు అద్వాని గారి నేతృత్వంలో నిర్వహించినప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నాను. ఈ రకంగా విజయవాడతో మాకు విడుదలైనటువంటి అనుబంధము 1980 నుంచి కొనసాగిందని సందర్భంగా పనిచేస్తున్నాను. నేను ఇంతకుముందు చెప్పినట్టు 3 సార్లు హైదరాబాద్ నగరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, ఇటీవల జరిగినటువంటి 17వ లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేసి ప్రజల ఆశీస్సులతో పార్లమెంటు ఎన్నికైన తర్వాత నరేంద్ర మోడీ గారి మంత్రిమండలిలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు నరేంద్ర మోడీ గారు. ఆ తర్వాత కేంద్ర హోమ్ మినిస్టర్గా అమిత్ షా గారు
ఇబ్బంది పడే పేషెంట్లు ఎవరికి వాళ్ళకి సహాయం చేయని చెప్పాను, అలాగే చేశారు. నేను గర్వపడుతున్నాను మీ అందరూ, ఇక్కడే కాదు మీరే కాదు ఈ భారతదేశంలో ఉన్న మొత్తం అభిమానులందరికీ, తెలుగు ప్రజలందరికీ నేను రుణపడున్నాను. చాలా సంతోషం. ఒక్క విషయం, నా ఆల్ ఇండియా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ వారిద్దరూ కూడా చాలా గొప్పవాళ్ళు. ఆయన ఒకరు వైజాగ్ ఎంవిఎస్ మూర్తి గారు, రెండుసార్లు ఎంపీ చేశారు ఆయన. ఇంకొక ఆయన పెద్ద జర్నలిస్టు ఆయన. వారిద్దరూ కూడా అకాల మరణం అమెరికా వెళ్ళి అక్కడ కార్ యాక్సిడెంట్లో ఇద్దరు ఒకటే చనిపోయారు. నాకు చాలా బాధేసింది. వాళ్ళు ఎంతో ఇప్పుడు కాసేపు ప్రకటనలో.